ఒక రాజ్యసభ మెంబరు ఆ స్థాయిలో ఆయన మాట్లాడేటప్పుడు కొంత హుందాతనం ఉంటుంది కొంత మెచ్యూరిటీ ఉంటుంది ఆ స్థాయిలో ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తారంటే ప్రజలు కేంద్రంలో ఉన్నటువంటి లోపాలు పార్లమెంట్లో విధానాలు దేశీయ విధానాలు లేకపోతే రాష్ట్రానికి మేలు గురించి మాట్లాడతారు స్వతహా అది అవసరం ఆ రోజు మా అర్ణాడి గారు ఉండేవారు పార్లమెంట్ లీడర్గా ఎంత లెజెండ్గా ఉండేవాడంటే ఒక స్థాయిని పెంచాడు ఆయన స్వయాన్న ఆయన ఆకస్మిక మరణాలు మాకు అర్థమైంది ప్రముఖులందరూ నివాళులు అర్పించిన సమయం అది అలాంటి విజయసాయి రెడ్డి గారు నిన్న మొన్న ఆయన అభ్యర్థుల మీద వ్యక్తిగత విమర్శ చేస్తూ ఉన్నాడు అభ్యర్థుల మీద ఒక దేశంలో ఉన్నటువంటి ఒక పార్లమెంటరీ లీడరు ఒక రాష్ట్ర నాయకుడినో కేంద్ర నాయకుడినో కేంద్ర విధానాల్లో మాట్లాడాల్సిన విజయసాయి రెడ్డి కేవలం అభ్యర్థులు చిన్న చిన్న అభ్యర్థుల మీద వ్యక్తిగత దోషణకు వెళ్తూ ఉన్నాడు అయితే నేను దానికి వెళ్ళదలుచుకోలేదు నేను ఆయన కూడా వ్యక్తి దోషణకు వెళ్ళదలుచుకోలేదు ఇవాళ ఎందుకంటే మీరు చూసే ఉంటారు టీవీలో ఆయన ఏమిస్తున్నాడో ఎన్నికల వాగ్దానాలు ఇస్తున్నాడు ఆయన ఏమిస్తున్నాడు వాగ్దానాలు నేను రొటీన్గా చూశాను ఒక్కరోజు అయితే పర్లేదు రొటీన్గా ఆయన మాట్లాడేటి జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం మీద మక్కువ ఎక్కువ ఉంది విశాఖపట్నం బాగా మక్కువ ఉంది అందుకే త్వరలోనే మెట్రో మేము పని ప్రారంభిస్తున్నాం అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం చాలా మక్కువ ఉంది బీనపట్నం నుంచి భోగాపురానికి 4 లేన్ వేస్తున్నాం అంటున్నాడు బీచ్ రోడ్లో ఇదండి విశాఖపట్నం మీద మక్కువ ఇదే విశాఖపట్నం ప్రజలు కోరుకుంటుంది విశాఖపట్నం ప్రజలు కోరుకున్నది విజయసాయి రెడ్డి గారికి ఒక 15-16 అంశాలు చెప్తాను మీ అందరికీ తెలిసినవి ఈ 15 అంశాల మీద విజయసాయి రెడ్డి గారు మీ పార్లమెంట్ మెంబర్లు మీరు మీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా సరే ఎక్కడ పార్లమెంట్లో కానీ మీ ముఖ్యమంత్రి గారు లేఖల్లో కానీ మీ ప్రధానమంత్రినో లేకపోతే అమిత్ షా కలిసినప్పుడు కానీ ఏ స్థాయికి వచ్చాయో మీరు చెప్తారు విజయసాయి రెడ్డి గారు ఒక పార్లమెంటరీ ఇప్పుడు 28 మంది ఎంపీలకి నాయకుడు కదా నువ్వు విశాఖపట్నం గల్లీ నాయకుడు కాదు నువ్వు కార్పొరేట్ క్యాండిడేట్ కాదు సర్పంచ్ క్యాండిడేట్ కావు 28 మంది ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నావు పార్లమెంట్లో 4వ పార్టీ అంటున్నావు నడుతున్నావు ఒక్కటి కాదు ఒక్కటి ఏ ఒక్కటికైనా మీరు సమాధానం చెప్పగలిగితే ఇవో ఇక్కడ తెచ్చి ఆపాం ఇవో మంత్రితో మాట్లాడాం రేపు మాపో పని ప్రారంభిస్తున్నాను ఒకటి అదాని అందరూ తెలిసిందే 60,005,000 మంది ఐటీ ఉద్యోగులు 60,000 కోట్ల పెట్టుబడి ఎంఓ అయిపోయింది ల్యాండ్ అలాట్ చేసాం మళ్ళీ మీరు మధువాడ మార్చారన్నారు ఏమైంది లుల్లు కాంప్లెక్స్ ఐకా విశాఖపట్నానికి ఆంధ్రప్రదేశ్లో రెండోది కొచ్చి తర్వాత విశాఖపట్నం బొంబాయి లాంటి నగరాలు ఉన్నా సరే విశాఖపట్నం వచ్చారు దాన్ని క్యాన్సిల్ చేసామన్నారు ఎందుకు తెలంగాణకి వెళ్ళింది అంత పరిగమారింది అయితే ఎందుకు కేసీఆర్ ఆహ్వానించాడు రేపు మబ్బాతో ఎందుకు అమ్మోయి కాబోతున్నాడు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ దగ్గర దగ్గర 20,000 మంది ఐటీ ఉపాధి ఏం పాపం చేసుకుంది ఏం తప్పు చేసింది అది వస్తే విశాఖపట్నానికి ఉపాధి కాదా అదాని వస్తే ఉపాధి కాదా లుల్లు కాంప్లెక్స్ వస్తే ఉపాధి కాదా ఇన్కమ్ కాదా జిఎస్టీ లేదా విశాఖపట్నం కార్పొరేషన్కి ట్యాక్సేషన్ రాదా ఏమైనా ఆ ఊరు ఉపాధి కాదా విజయసాయి రెడ్డి గారు ఏమేమి చెప్పండి పోనీ మేము తెచ్చాం చంద్రబాబు నాయుడు దైవాలు వచ్చింది ఆ ఎందుకు మాట్లాడరు ఎలక్షన్లో అయ్యో చేస్తున్నాం ఉంది మేము ఎంఓ చేసుకుంటున్నాం మాట్లాడుతున్నాం ఒక్క మాట మాట్లాడవే వేధింపులు చేసి భూములు ఎక్కడ ఉన్నాయో చూసి ట్రస్ట్ల పైన డబ్బులు కలెక్ట్ చేసుకోవడం 150 కోట్లు ట్రస్ట్లో వేసుకోవడం ఇదా మీ రాజకీయం ఇదా మీరు చేసే పెద్దరికం విజయసాయి రెడ్డి గారు ఎంపీ గారు పార్లమెంట్ బోర్డు నాయకుడు గారు చెప్పండి సార్ మా విశాఖపట్నానికి ఏం చేశారు మీరు ఇతర వలసలు వచ్చిన మీ నాయకులు కూర్చో మకం పెట్టాం ఇక్కడ మంత్రుల్ని ఎమ్మెల్యే ఎంపీల్ని డమ్మీలు చేసాం తప్పులే చేసుకొని ఇష్టం మీ పార్టీ వ్యవహారం మాకేం చేశారు ప్రజలు మనం అడుగుతాం చెప్పండి వెళ్ళి నిన్న మనం మాట్లాడేమిటి ఆ సాధ్యం కానీ చెప్పి అసలు ప్రాజెక్టులన్నీ ఇల్లు ఆపేసి ఉపాధి ఆపేసి ప్రాజెక్టులు ఆపేసి మెట్రో ఇస్తాను మీ విశాఖపట్నం బీచ్లో ఉన్న 4 లేన్ రోడ్డు ఎవరికారా 4 లేన్ రోడ్డు అసలకాయ మా ఉపాధి పోతే మాకెందుకు మా బతుకులు పోతుంటే మాకెందుకు మా పేదవాళ్ళు ఇల్లు పోతుంటే మాకెందుకు 17 అంశాలు ఇస్తున్నామా మీ టైటిల్ పంపిస్తే అందరికీ 17 అంశాలు మీకు ఇస్తున్నాం ఈసారి అడిగారు ఇవన్నీ ప్రజల కోసం
केंद्र निचे रावल सिने राष्ट्र योगल सिने पंबई शायद तो केंद्र नहीं है नहीं बने हुए लो नू रोबा जिले पैंता के ले लो नू पुरा बिते जालो नू भूमि जगन्मान ने निकालो मार्जाते राजीदानी मार्जाते मूर्रा मूर्र राजीदान लो अवन लाने के दा अम्मर उधर ने डाय पिन्नो चेदा नेक्टेश मंदर था इलाही लारी मार्कलो ये मार्क తప్పుడు ప్రచారం చేయడం సాధ్యంగాని మాటలు చెప్పడం సాధ్యమయ్యేన పక్కన పెట్టడం 17 ప్రాజెక్టులకు అన్యాయం చేశారు మీరు నేరుగా మా దురదృష్టం మిమ్మల్ని ఓట్లేసి గెలిపించినందుకు విశాఖపట్నం నాశనం చేశారు మీరు హుదుహుదు ప్రజల మనసులో ఉండిపోయింది చంద్రబాబు హుదుహు తర్వాత హుదు ఉందని అందుకే నేను ఎమ్మెల్యే గెలిచాం అందులో ఒకరిని మీరు బేరం పెట్టి కొనుకున్నారు అయ్యి ఆ కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఎలా మళ్ళీ ప్రజల అభిమానం పొందాలన్నది మీ మైండ్ లో లేదు జగన్మోహన్ రెడ్డి విజయసారెడ్డి గారికి విశాఖ ప్రజల అభిమానం పొందడం లేదు తప్పుడు మాటలు బెదిరింపులు చేసి పార్టీ ప్రణాళికలు చేసుకొని రాజకీయం చేయాలనుకుంటారు మీరు ఇంట్లో కూర్చొని